సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని శాసనమండలి చైర్మన్ కోయే మోషన్రాజు అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన వాహనమిత్ర పథకం 4వ విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో రోడ్ల అధ్వాన స్థితికి చంద్రబాబే కారణమని, టీడీపీ 5 ఏళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. ఒక రోడ్డు నిర్మిస్తే 7 సంవత్సరాల పాటు ఆ రోడ్డు భవిష్యత్తు ఉంటుందని, కాని చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో ఎక్కడా రోడ్డు వేయలేదని అన్నారు. అయితే తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. కరోనా వల్ల రాష్ట ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లకు 4వ విడత వాహనమిత్ర పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో 7,882 మందికి గాను 7,88,20,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, జిల్లా రవాణాధికారి టి ఉమా మహేశ్వరరావు, తహసీల్దార్ రమణారావు, మున్సిపల్ కమిషనర్ శివరామ్ కృష్ణ, ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏడుకొండలు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసినప్పుడు మీరందరూ కూడా ప్రతి జిల్లాలోను ప్రతి పట్టణంలోను మీరందరూ ఆయన్ని కలిసి మీ యొక్క సాధక బాధకాలు ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రజల మనసులకి మంచిగా, కార్మికుల మనసులకి మంచిగా, మహిళల మనసులకి మంచిగా, విద్యార్థుల మనసులకి మంచిగా ఆయన అందరికీ కూడా అవకాశం ఇచ్చి వారి వారి సమస్యల్ని తెలుసుకుని ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆటో డ్రైవర్లు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఇన్సూరెన్స్ లేక కట్టలేక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రాక ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు. ఇన్సూరెన్స్ కట్టకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండదు, ఫిట్నెస్ లేకపోతే ఇన్సూరెన్స్ ఉండదు, చాలా ఇబ్బందులు. మీకు వచ్చేటటువంటి 60 కోట్ల డబ్బులతో మీరు కట్టలేని పరిస్థితుల్లో మీరు ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన పెద్ద మనసుతోటి సంవత్సరానికి 10,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చేదంటే చాలామంది 10,000 ఇస్తూ ఉన్నారు. ఇందాక ఎమ్మెల్యే చెప్పినట్టుగా 10,000 ఇచ్చి అధికారులు జుర్మానా వేస్తూ ఉన్నారు. మీకు 10,000 ఇవ్వకపోయినా మీ రూమ్ తప్పితే జుర్మానాలు ఖచ్చితంగా వేస్తారు. 10,000 ఇచ్చారని చెప్పి జుర్మానా ఇవ్వరు. మీకు 10,000 ఇవ్వకపోయినా ప్రభుత్వం మనం తప్పు చేసినప్పుడు జుర్మానా అనేది ఖచ్చితంగా పడుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. దయచేసి ఎవరైతే మాట్లాడినా మరి ఇది బావి కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మీ యొక్క కుటుంబాలు దాటుకోవాలి, మీరు ఎక్కడా కూడా ఆ ఇన్సూరెన్స్ సకాలంలో కట్టకపోతే మీకు వచ్చేటువంటి లబ్ధి ఎక్కడ పాడవకూడదని చెప్పి మీకు ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది 4వ విడత. మొదటి విడతలో 2,36,000 మందికి ఆయన నగదు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 2వ విడతలో 2,53,000 మందికి, అలాగే 3వ విడతలో 2,54,000 మందికి, ఈ రోజున 2,61,000 మందికి ఈ రోజున ఆయన లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. చాలా పార్టీలు చాలా ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతూ ఉన్నాయి. మొదట్లో ఎక్కువ రోజున ఏదో ఒక వీడి కట్ చేస్తున్నారని చెప్పి మొదటి సంవత్సరం 2,36,000 అయితే ఈవేళ 2,66,000 అయితే పెరిగిందా తగ్గిందా అని అడుగుతాం. అవకాశం మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే దానికి మీరు ఎక్కడికి అధికార చోటు తెలుపుకోకుండా గ్రామ సచివాలయాల్లోనే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ని మీరు తీసుకొచ్చి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మన కొత్త జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 7,000 మంది పైబడి ఈ రోజు లబ్ధి చేకూరుతుందంటే కనుక చాలా సంతోషకరం. కానీ మీ యొక్క కష్టాన్ని కానీ మీ బాధలు కానీ అన్నీ కూడా ఆయన పాదయాత్రలో గ్రహించి ఎంతో కొంత సహాయం చేయాలి.
ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చి సూపర్ మార్కెట్ చదివి మాట్లాడి జగావిషయం చేయించడం కానీ అలాగే ఎన్నో సంవత్సరాలుగా మన అందరి వచ్చిన ఒక స్నేహం ఉంది. కాబట్టి మా దగ్గర ఫ్రీగా మీరు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే జనరల్ గా ఆటో తొలగేటప్పుడు ఫైన్ చేస్తామంటారండి. ఫైన్ చేస్తున్నారు ఎందుకంటే మాకు ఫైన్ లేకుండా చదివి పదివేలు పోయినా అని అంటారు. కానీ అది చట్టం అది ఆ చట్టంలో కొన్ని నియమాలు పరిమితులు రూల్స్ ఉంటాయి. అది ఏంటంటే యాక్సిడెంట్స్ అవి దాంట్లో ప్రయాణికులు కానీ లేదా ఆటో డ్రైవర్లు కానీ ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం పెట్టిన నిబంధనలు అవి మనమందరం కూడా పాటించాలి. అవి పాటించడం కోసం అవి అమలులోకి రావడం కోసం అధికారులు అక్కడక్కడ కొన్ని కేసులు రాయడం కానీ అటువంటి జరుగుతుంటుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా ఆ చట్టాన్ని అమలు చేయడానికి అధికారులు పనిచేసుకుంటారు. అది లేదు ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మనసు పెట్టి మీ అందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసింది. ఇది మనసులో మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మీ కోసం చేసిన ఆలోచన దీనికి వేరుగా చూడాలి. చట్టం పరిధిలో అధికారులు చేసే పనులను వాళ్ళ చట్ట బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాని మీ మీద ఎటువంటి కక్ష సాధించుకుంటారో అది కాదు. అంటే పదివేలు కాదు, పదివేలు కాదు, ఇప్పటికి 4 విడతలకు వెళ్తే 40,000, రేపు 1 విడతకు వెళ్తే 50,000. ఒక ప్రభుత్వం 5 విడతలు కలిపి ఒక్కో ఆటో డ్రైవర్కి 50,000 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో మనం సంకల్పించారో దాని ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నాయి. ఆటో కాదు ఇది 2,50,000. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేద్దాం అనుకుంటే ఇంకా అంతరేం చేసుకోవాలి. ఆ పెద్ద 150,000, 160,000 ఉంటుంది. దాంతో మనం అప్పుడు పోల్చుకుంటే కనుక అప్పుడు ఉన్న ఆటగాదితో పోల్చే 3 ఆటో మీరు కొనుక్కోవడానికి ఆయన ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఆ రంగా మనసు పెట్టి చేసిన మహోన్నతమైన కార్యక్రమం ఇది. ఇక 4 విడత ఎప్పుడైతే 3,600 కిలోమీటర్లు అయిన పాదయాత్ర చేశారో ప్రతి కుటుంబాన్ని ప్రతి రాష్ట్రాన్ని ప్రతి ఇబ్బందిని ప్రతి సంసారాన్ని సంసారంలో ఉన్న పేరెంట్స్ కానీ పేరెంట్ బిడ్డకు కానీ వాళ్ళు వీళ్ళు లేకుండా కులమనుకున్నా మతం అనుకున్నా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అటు డిపార్ట్మెంట్ కానీ ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు నడిపినట్టుగా మీరందరూ నడిపినట్టుగా నడిపే ఈ ప్రభుత్వాన్ని శరంతాయిగా అభినందించవలసిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రధానిక మీద మనందరి మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను మనం చేసుకున్నాను చెప్పి సభకు మనం చేస్తాను. రద్దీ చేయబడింది. అంతే కాలంలో ఇప్పుడు సీఎం గారు పట్టణ నొక్కగానే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. మిగతా ఎవరైనా అప్లై చేసుకోవడానికి కూడా సీఎం గారు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి